హాయ్ యర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే బాబు సార్ నాగబాబు గారికి ఒక కీలక పదవి దక్కబోతుంది అన్న ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్ అంటే మనం మొదటి నుంచి కూడా చూస్తున్నాం నాగ నాగబాబు గారికి అనకాపల్లి నుంచి ఎంపీ టికెట్ ఇస్తారని చూస్తాం కాకపోతే ఆ పదవి పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్ళిపోయింది ఆ తర్వాత టీటీడీ చైర్మన్ అన్నారు కాబట్టి కానీ అది కూడా ఖండించేసారు వాళ్ళు లేదు అన్నారు అయితే ఇప్పుడు ఒక పదవి ఇవ్వబోతున్నారు అని వాటిలో అయితే వినిపిస్తున్నాయి సార్ అంటే నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒక పదవి కేటాయించే ఛాన్సెస్ కనిపిస్తుంది మరి ఏ పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది మీరేం చెప్తారు సార్ ఇప్పుడు నిన్న ఈ నామినేటెడ్ పోస్టులు గురించి చర్చ జరిగింది ఒక కొలిక్కి వచ్చారు నూట నలభై నామినేటెడ్ పోస్టులు జనసేనకు ఉన్నాయి జనసేన అధినేత ఎవరికి ఇచ్చినప్పుడు కూడా అతర ఇతర ఇతర పార్టీ వాళ్ళు అడ్డు చెప్పలేదు ఆయన ఇష్టం ఆయన పార్టీ అధ్యక్షుడు ఆయన ఇష్టం అర్థమైందా ఇక్కడ ఏమిటంటే నిన్న జరిగిన పరిణామ క్రమంలో విశాఖపట్నంలో మొత్తం పార్టీ కార్యకర్తలు క్రియాశీల సభ్యులు అందరూ కూడా జనసేన పార్టీలో చేరిపోయారు దొరబాబు కూడా జనసేన పార్టీలో చేరిపోయాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చి మిగతా వాళ్ళకి అందరినీ కూడా కొత్తగా బేరం అంటే గుత్తగా వాళ్ళు వచ్చి సంప్రదింపులు జరుపుతున్నారు తీరా చూస్తే ఆయన తప్ప ఇంకెవరు ఉండరు ఆయన వెళ్ళిపోయి బీజేపీలో కలిసిపోతాడు అంతే ఆయన తప్ప ఇంకెవరు లేరు కదా ఉన్నోళ్ళు పదకొండు మంది నలుగురు బయటకు వచ్చేసారు ఇంకా కొంతమంది బేరసారాలు చేస్తున్నారు మాకు కనీసం నామినేటెడ్ పోస్టులైనా ఇచ్చినట్టు తీసుకుంటాం మహాప్రభు అంటున్నారు అలా ఖాళీగా ఉండరు కదండి ఐదు సంవత్సరాలను వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎవరిలో బతిపనుకుంటారు ఇటు జనసేన కానీ అటు బీజేపీ వాళ్ళు కానీ ఇటు తెలుగుదేశం వాళ్ళు కానీ మాకు మీకున్న వాటిలో నామినేటెడ్ పోస్టులు అంటే పని ఐదు సంవత్సరాలు ఏదో స్వయంపాకం ఏదో తింటారు అటువంటి ఆలోచన ఉంటుంది ఇవన్నీ ఐదు పది ఖర్చు పెట్టినాయి కాదు కదా వాళ్ళ ఆస్తులు మొత్తం అంతా తిరగమూసేసినాయి అక్కడ ఎలక్షన్లో నిలబడ్డం అంటే వాళ్ళ జీవితకాలంలో సంపాదించిన యాభై కోట్లో వంద కోట్లో అక్కడ తిరగమోత వేయాలన్నమాట తర్వాత బ్రతకాలంటే ఏదైనా మార్గం కావాలి కదా మనకంటే వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఆసక్తి ఇది ఒకటైతే జనసేనకి నూట నలభై నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు జనసేన పార్టీ మర్చిపోకుండా ఉండవలసిన ముగ్గురు వ్యక్తులు ప్రధాన వ్యక్తులను మనం గుర్తు చేస్తున్నాం మన వీడియోలు చూస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఫాలో అవుతున్నారు ముగ్గురు వ్యక్తులు ఎవరై అంటే వంగవీటి మోకల్ రంగు తాలూ కొడుకు వంగవీటి రాధ నిద్రపోతున్న వాడేమో లేపి తీసుకొచ్చిన వాడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిద్రపోతున్నాడు బాబు నీ నీ నాన్నగారు తాను కీర్తి ప్రతిష్టలు ఇద్దరితో ఆగిపోవడానికి వీల్లేదు నువ్వు ఉన్నావు నిలబెట్టు అన్నాడు రెండు వర్మగారు ఆయన కవచాలు మాట పిఠాపురం తన కవచం ఆ కవచం వదిలిచి ఆయనకి ఇచ్చాడు ఆయనకు ఒక మంచి పోస్ట్ కావాలి సరే మమ్మల్ని తమ్ముడుగా శ్రమించినటువంటి నాగబాబు కూడా ఉన్నాడు అన్నిటికంటే ప్రధానంగా అనగాపల్లిలో నిలబెట్టి మరీ వెనక్కి లాగేశాడు అనమాట దానికి తప్పకుండా వాళ్ళు పదవులు ఇవ్వాలి అంటే మూడు నామినేటెడ్ పోస్టుల్లో ద బెస్ట్ నామినేటెడ్ పోస్ట్ ఏది తిరుమల తిరుపతి దేవస్థానం మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి జనసేనకి ఎంత అయితే తెలుగుదేశానికి ప్రజలు ఉంటుంది బీజేపీ వాళ్ళు వాళ్ళు కావాలంటున్నారు బీజేపీ వాళ్ళ సంఖ్య తక్కువైనప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి బీజేపీ వాళ్ళు కావాలని అడ్డుపులో వేస్తున్నారు వాళ్ళు కావాలంటే మరి ఎలాగా వీళ్ళు అంతకంటే మంచి పోస్ట్ లేదు ఈ మంత్రి పదవులన్నిటికంటే ఆ టీడీపీ చైర్మన్గా ఐదు ఉంటే చాలు యహో పరము స్వామి కార్యం స్వకార్యం రెండు అయిపోతాయి అన్నమాట కానీ అవకాశం లేదు ఇప్పుడు అయితే పోటీ డెఫినెట్గా వరమ్ గారిని ఎమ్మెల్సీ చేస్తారు ఇందులో సందేహమే లేదు డెఫినెట్గా వంగ రాసేమో అకామిడేట్ చేసి ఒక మంత్రి పదవి ఇస్తారు వ్యవస్థ రాసుకోండి ఇందులో సందేహం లేదు ఎందుకంటే వంగవీటి రాధాకి మంచి పదవి ఇస్తామన్న గ్యారెంటీతోనే ఆయన వచ్చాడు కనుక ఇవ్వకపోతే ఊరుకోడు ఎంత చెడ్డ జరగాలో అంత చెడ్డ జరుగుతుంది ఇక ఈ మరి నాగబాబు మాత్రం ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఉండదండి అక్కడ ఫిలిం డెవలప్ అన్నం రామచంద్ర అంటూ ప్రజలందరూ ఎదురు చూస్తున్నట్టు వాళ్ళు పెట్ట మా ఫిలిం ఏం పెడతారు పెట్టరు అది ఏం లేదు ఆఫీసులో తాళవేసి ఇంట్లో కూర్చుంటే సరిపోతుంది బాగా పుష్కలంగా డబ్బు వచ్చినప్పుడు పుష్కలంగా నిధి ఉన్నప్పుడు ఒక డెవలప్మెంట్ దానికి ఒక కార్పొరేషన్ బాగుంటుంది కానీ వీళ్ళు రోడ్డు వేసేసరికి నడు విరిగిపోతుంది అది కూడా ఆయన గడ్కరీ ఆయన మాముడుగా వాగ్దానం చేశారు కాబట్టి ఇప్పుడు రోడ్లు చక్కగా సాగుతున్నాయి అమరావతిలో మొత్తం గ్రేవీ ఎస్టాబ్లిష్ చేసేస్తున్నారు అడవులు నరికేస్తున్నారు అది పనులు చకచగ సాగుతున్నాయి తో ఎక్కడి నుంచి మా వాళ్ళు సంపద ఏ రోజుకి ఆ రోజే ప్రకటిస్తున్నారనమాట సంపద వస్తుంది మనకేమో పెట్టుబడి పెట్టేవారు వస్తున్నారన్నమాట ఉంది ఆంధ్రదేశాన్ని ప్రక్షాళన చేసి ఒక రూపురేఖలు దిద్దిన తర్వాత మరి ఈయనకి ఇదే అంటే నా అనుకు నేను అనుకునేది ఏంటంటే నా అంత నాకు నాకు స్ఫురించేది చంద్రబాబు నాయుడికి లోకేష్ ఎలాగా పార్టీ అంటే ఇక్కడ మంత్రి పదవులే కాకుండా తెలుగుదేశం పార్టీ నిర్మాణము వైపు అడుగులేసుకుంటూ పార్టీని అలాగ పెంపొంతింప చేసుకుంటున్నాడు అదే కార్యక్రమం మన నాగబాబుకి ఇస్తారు ఎందుకంటే మొన్న నిన్నటికి నిన్న సాయంత్రం మీటింగ్లో చెప్పేసరికి ముప్పై లక్షల పైచీలకు కార్యకర్తలు ఉన్నారు దాంట్లో దాన్ని ఇంకా ఎక్స్ట్రా కోటి మంది కార్యకర్తలు చేద్దామని వాళ్ళ అంచనా వాళ్ళ టార్గెట్ ఆ పార్టీ నిర్మాణ దిశగా నాగబాబు ఉంటాడు కొంచెం ఏదైనా సాఫిస్టికేటెడ్ చైర్మన్ పదవి ఉంటుంది కానీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉన్నాడు ఏం చేశాడు మీడియా ఇన్ఛార్జ్గా అలీ ఉన్నాడు ఏం చేశాడు పెద్ద గుర్రాలు పల్లెతో కానీ అది ఏమీ లేదు కానీ ఇది డెఫినెట్గా నేను ఈ దిశగా ఈయన ఉపయోగించుకుంటారు రాజ్యసభకు పంపే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంత వాళ్ళు ఏమైనా తగ్గు తగ్గినట్టు పెడతారు పంపిస్తారు తగ్గి అది రాజ్యసభ పంపిస్తే రాజ్యసభలో వీళ్ళు పొడి చేసేది లేదండి వీళ్ళు బాగుపడతారు కానీ సమాజం ఏం బాగుపడుతుంది ఇప్పుడు మీరు ఎక్కడో ఉప్పాళ్ళలోనో చెప్పాల్లోనో పుట్టారు మీరు ఎంపీ అయిపోయారు ఎంపీగా అయ్యి మా ఉప్పాటికి రోడ్లు వేయండి అని చెప్తారా మీరు ఏం చెప్తారంటే ఆంధ్రదేశం గురించి చెప్పాలి వీళ్ళు వెళ్ళి వీళ్ళు బామూడి ఎమ్మెల్యేలు స్థానికంగా చెబుతారు ఎంపీలు ఏం చేస్తారంటే ఆంధ్రదేశాన్ని టోటల్గా దృష్టిలో ఉంచుకొని చెప్తారన్నమాట అందుకని ఎ నా దృష్టిలో ఎంపీలు ఉండవు క్యా రాజ్యసభకి వెళ్ళడం అయినా ఎంపీగా ఉండడం అయినా సరే మా ఆంధ్ర రాష్ట్రాన్ని చూడండి అంటే నీ కోసం ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని చూడదు వాళ్ళకి అన్ని వాళ్ళకు షెడ్యూల్ ఉంటుంది వాళ్ళు వేసుకున్న షెడ్యూల్ ప్రకారంగా ప్రతి రాష్ట్రానికి నిధులు విడుదల చేస్తారు ఇక్కడ మన షెడ్యూలు కాకుండా కృతజ్ఞత ఉంది అంటే మోడీ ప్రభుత్వాన్ని బ్రతికించారనే కృతజ్ఞత ఉంది కాబట్టి రెండు దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు ఆదరా పెట్టారు వా వా నిధులు వరదల్లాగా వస్తున్నాయి పెట్టుబడి వరదల్లాగా వస్తున్నాయి ఆంధ్రదేశాన్ని చూడలేము మనం అంత గొప్పగా ఉంది ఈరోజు ఒకసారి చూస్తే బాగుంటుంది కానీ అంత ఎంత గొప్పగా ఉందంటే ఎస్టాబ్లిష్ అయిపోతున్నాయి దారులు ఎస్టాబ్లిష్ అయిపోతున్నాయి గడ్కరీ చేసిన విధంగా దారులు బామోడు కాదు జాతీయ రోడ్లు ఆరు ఆరు రోడ్లు వస్తున్నాయి అన్నమాట తర్వాత పక్క చెన్నై టు వైజాగ్ టు చెన్నై క్యారిడారు అది ఎస్టాబ్లిష్ అయిపోతుంది ఒక పక్క ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ గోల్డ్ల వరకు వచ్చేసాయి ఇంకేట ఎంతకంటే ప్రోగ్రెస్ రెండింటిలో ఎవరు చూపిస్తారండి నేను మాట్లాడతాను వాళ్ళు ఏం చేశారు డే బై డే మినిట్ టు మినిట్ అబ్జర్వ్ చేస్తుంటాను తెలుగుదేశం ఏం చేసిందో అని చెప్పడం ఒకవేళ వాళ్ళు ఏమైనా చెప్తే తప్పు చేసినట్టు చిన్నగా ఇంటికెళ్ళి చెప్పేటువంటి నాకు ఆ చను ఉంది ఆ ధైర్యం ఉంది ఎందుకంటే మన తలు వీడియోలన్నీ కూడా వాళ్ళ అసిస్టెంట్ జనార్దన్ తీసుకున్నాడు చంద్రబాబు ఆ జనార్దన్ అంటే ఒక ఎమ్మెల్యే అన్నమాట మన వీడియోలు నచ్చే మొత్తం గొప్పంగా తీసుకున్నాడు బాట ఇవి వస్తే కలుసుకోవాలి ఇప్పుడు మనం మనం ఒకళ్ళ చేతి కింద ఒకళ్ళ మో చేతి కింద ఇలా చేయి చేపనంత వరకు ఏ అధికారమైనా మనకు ఉంటుంది బాబు జీవితం మొత్తం మీద ఎలాగన్నావా అధికారం ఉండదు ఈ చేయి చేతకంటే ఉన్నంతసేపు ఏ ప్రశ్నైనా వేయచ్చు మన అనుభవం తగ్గట్టుగా ఏ సమాధానమైనా చెప్పచ్చు అది చెప్పేది అంటే ఇది పెద్ద పోస్టులు ఎవరన్నారు చూసారా పెద్ద పోస్టులు రావు పెద్ద పోస్టులు కంటే పెద్ద పోస్టులు కదా జనసేన పార్టీ నిర్మాణం ఆ జనసేనలో ఎవరికైనా ఆపద వచ్చినా ఏమొచ్చినా వాళ్ళకి ఎవరికి ఇల్లు పోయినా వాకిలిపోయినా అర్ధాంతరంగా చనిపోయినా చూసుకోవలసింది పార్టీ కదా మరి పవన్ కళ్యాణ్ ఎక్కడ చూసుకుంటాడు ఆ బాధ్యతలన్నీ చూసుకోవాల్సింది నాగబాబు అవుతాడు ఓకే సార్ ఉంటే ఏదో నామినేటెడ్ పోస్ట్ ఇస్తారు తప్ప పెద్ద పోస్టులు రావు